మీకు చెప్పనా చింటనా అయ్యా ట్రైన్ నొక్కుతున్నా అయ్యా ఓతున్నా మస్తు బిలా ఉందా మస్తు బలా ఉంది అయ్యా దానా ఎక్కడ స్టార్ట్ అయిపోయింది ఎక్క कदाटे मन विजयवाड़ी स्टार्ट इनकेला मन कनबड़ती मैं ट्रेन इको मे चाल लेट वा मध्य ट्राफिक पटकर असल अगलेमोल पुलिस पट्टरमोअ ఎట్టి తిరిగైతే ఒక 5 నిమిషాల ముందే రీచ్ అయిపోయాం ఇంకొక 5 మినిట్స్ లో మన ట్రైన్ అయితే కడుతది గో టు విజయవాడ పక్కా చూసుకోమ్మా విజయవాడలే మనం అంటే ఓకే గైస్ రైట్ అదైపోయింది ఇయో మన బన్నీ బాయ్ हाय फ्रेंड्स ऊर के नव्वाल फ्रेंड्स अंदे नव्तना बिस्किट पोटा तिंदा बिस्किट पैकेट तिंदा समोसा तिंदा अंदा कुछ टाइप वीडियो एडिटिंग अना टाइम पास मनोलते बनी भाई एट्लिए अरे बोर पड़ा चुपे मैं वेदर कोसम रूटल वातावरण रूटल बाय फ्रेंड्स बाय बॉटल की बाय भरत भाई वो भोनगिरी गुट दर मैं भोनगिरी पीपल हृदयपूर्वक स्पाट नैन भरत बना चिंता कल विजयवाड़ ब्रो विजयवाड़ा इधी ब्लॉग मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है अरे इदेना भुवनगिरी ट्रेन इके ट्रेन इधर गुटला रायगिरी भैया भैया मिल लो डू इट जस्ट डू इट काका सुना इधर ये तमाशा।
భరత్ భాయ్ మాట్లాడు భయ్ మన అప్పటి నుంచి ఇట్లా ఇట్లా అంటే నేను ఒక మాట మాట్లాడుతున్నాను. సిగ్గు శ్రీధర్ భాయ్ ఎవరు గుర్తుకొస్తారు ఎవరు గుర్తుకొస్తారు అంటే బండి పోయి నీకు ఎవరు గుర్తుకొస్తలే భరత్ భాయ్ నీకు గుర్తుకొస్తా అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు వేయద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి తెలిపోవాలి ఏసలే ఇక్కడ్రా ఇప్పుడు నిజం చెప్పాను ఎవరు గుర్తుకొస్తలే ఎటో వెళ్ళిపోయింది మనసు డీప్ బాయ్ లవర్ బాయ్ మేము ఆలోచిస్తున్నాం నీకెవరు గుర్తుకొస్తలే ఎవరా हेलो व्यूअर्स मागे ट्रेन ट्रेन ला पिछी पिछी लेसुंदी मीरु मीरेट्ला इतरो एग्जाइटमेंट हो रेंडु गाजुलु अम्मुकोवाल्सि तन रेंडु गाजुलु अम्मुकोवाल्सि वच्चिंदी एला केला ए गाना ना को सब्सक्राइब चेसलेरा नालु मुसुरु गानी ए चेसा चेसा अंदर लाइक एंड शेयर सब्सक्राइब प्लीज 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 मैं निजा के दिल्ली ऐक् ऐक्टिंग जीवित रील्स 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 भाई अंतना नी मट का नागुंडे दोरी मंजा अलवाट दी ओके गाइस रेडी ट्रेन आना अरे का इंटर पद्धा का ఫస్ట్ అండ్ సెకండ్ సిల్
పట్టది మేబీ నాకు తెలిసి క్రాసింగ్ అనుకుంటా అంటే ఇంకో ట్రైన్ వస్తున్నట్టుంది అందుకే నాకైతే ఇంకా షిఫ్ట్ చేయాలని చెప్తుంది ఇంకా మీకు చెప్తున్నా కదా అక్కడ వెళ్ళినాక రీల్స్ ఫోటోషూట్ ఎడ్వర్టైజ్ అన్నీ చూపిస్తాం ఓకే గైస్ అయ్యప్ప గిరీష్ భాయ్ ఇప్పుడు వచ్చేసినాం మనం విజయవాడకి మన గిరీష్ వచ్చినాం ఆయన గిరీష్ వస్తా రెండు చోళాలు రెండు జూదీలు పెట్టుకున్నాం అంటే ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని వచ్చి నేనే జస్ట్ కిడ్డింగ్ చేసిన పోదాం ఇంటికైతే పోదాం నాకైతే అసలు అయితే లేదు ఊరికి తండ్రి తగ్గించారు జర్నీ చేసి సరేనా సో వ్లాగ్ వచ్చి ఇంట్లో ఎండ్ చేద్దాం ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేసి ఇంట్లో ఎండ్ చేసి ఇంట్లో ఏమైనా ఉంటే ముచ్చట్లు మాట్లాడుకుని ఇంత తిని ఏమో ఏం చేసాలో విజయవాడ గురించి అనుకొని మళ్ళీ రేపు ఉంటది మనది బయట మొత్తం బొగ్గలు కూడా ఉండదు సరే ఇప్పుడు పైన పోతున్నాం థర్డ్ ఫ్లోర్ లో అంటే లిఫ్ట్ ఎక్కాం వీళ్ళు ముగ్గురే వెళ్ళాలంట లిఫ్ట్ లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పైన వెళ్దాం ఎదురానా మెల్లవాము పోవాల్సిందే రైట్ రైట్ ఈ మళ్ళీ లిఫ్ట్ ఎందుకు వచ్చింది నడవనా పోదాం సో గాయస్ ఇప్పుడే మనం వచ్చేసాం గిరీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి అట్లనే మనం ఇంట్లో ఉన్నారు నువ్వు అట్లా ఎందుకు ఉండొద్దు ఇప్పుడు మనం గిరిని హాయ్ బాయ్ చెప్పుకున్నాం ఓకే ఇప్పుడు గిరీష్ వాళ్ళ మమ్మీ తోటి అట్లనే వాళ్ళ అమ్మమ్మ తోటి కూడా కొంచెం పచ్చం పెంచుకోం ఓకేనా గాయస్ ఓకే మీకోసం మీరు వస్తున్నారు అనేసి ఫస్ట్ టైం వచ్చినట్టు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ బ్రో కొనుకొచ్చిందంట మన విజయవాడ స్పెషల్ మలై స్పెషల్ విజయవాడ మలై స్పెషల్ స్వీట్ ఓకే గైస్ మనం ఫస్ట్ అమ్మతో పచ్చని చెప్పిస్తాం అంటే అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ ఎట్లా ఉంటది అని చెప్పి బ్లాగ్ యూట్యూబ్ కోసం భరత్ బేట వైల్ చాలా హాట్ ఉంటుంది అంట అమ్మ చెప్తుంది చూద్దాం అమ్మ ఎట్లున్నారా అమ్మ అంతా ఓకే సో హ్యాపీ అందరం
చెప్పండి అమ్మా ఎట్లున్నారా? మంచిగా ఉన్నారా అమ్మా? అయితే చెప్పినమ్మా గిరీష్ బి మేము వెళ్దాం అనుకుంటున్నాం అమ్మా టెంపుల్ రేపు మార్నింగ్. అవునా? సో విన్నారుగా గాయస్, విజయవాడ మనం ఫస్ట్ అమ్మవారి దర్శనం తీసుకోవాలంట అమ్మ చెప్తుంది. పెద్దది నువ్వు చెప్పు బ్రో, నువ్వు చెప్పు నువ్వు వీళ్ళకు రండి మాట్లాడు. ఏమున్నది చెప్పడానికి మనం మొత్తం చేసుడే అంతేనా? చెప్పేది లేదు. అర్థమైంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇవాళ నైట్కి అయితే ఇక వ్లాగ్ జర్నీ చేసినాం మా దగ్గర తగాంచిపోయినాం. ఇక ఇవాళ రాత్రి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఫస్ట్ పొద్దున్న లేచి శివరాత్రి సందర్భంగా మనం రేపు పొద్దున పోయి అమ్మవారి గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చేదాం. ఇక మన వాళ్ళు ఇప్పుడే కొమ్మ కొమ్మ అవుతారో యాక్టింగ్ ఇలా యాక్టింగ్ చాలా ఉన్నాయి. సినిమా పెట్టదు, సినిమా బంద్ చేస్తే వండుకో అంటారు. సినిమా నాడు వండుకోరా అన్న, చాలా లేట్ అయిపోయింది జల్దీ వాళ్ళకి ఒకసారి చెప్పేసి అన్నా గుడ్ నైటా వండుకోరా. ఇక వీళ్ళు ముచ్చట్లు పెట్టి వీళ్ళు లైట్ అయిపోయా ఒకసారి. సో ఇక మన వాళ్ళు పోయి స్లీప్లు ఉన్నారు, ఇక వండుకోరు భయ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక రేపు పొద్దున మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రైట్, గుడ్ నైట్. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరం లెక్ ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ 9:30 టైం. ఇక మేము దర్శనం చేస్తున్నాం. ఇవాళ శివరాత్రి కదా, ఇక అందరం ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇట్లా కొంచెం పీస్ కోసం అర్థమైనట్టు ఉంది. ఇట్లనే మంచి శివన్ పాటలు వినుకుంటున్నాం. సో అన్న అయిపోయిందా అన్న? సో ఇక మన వాళ్ళు అయితే గాడీ అయిపోయారు, కూర్చోరు అన్న. అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి నా తరపు నుంచి, ఇక చాప తరపు నుంచి. హ్యాపీ శివరాత్రి మురారి. హ్యాపీ శివరాత్రి. సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం గుడికి. అందరు రెడీ ఉన్నారు కదా? యా బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? వెళ్దామా? సో లెట్స్ గో. అంటే ఇంగ్లీష్ అంటే రాదు కింద వద్దాం. సో బ్రో అందరు కాదు ఎడిగొట్టినాం ఇప్పుడు మనం టెంపుల్కి పోతున్నాం. ఏడా టెంపుల్? ఏం టెంపుల్? మాస్క్ కంపల్సరా? మాస్క్? ఏ మాస్క్? మాస్క్ వేసుకో. ఇంటిపై వాళ్ళు ఎప్పుడు వస్తారు చూద్దాం. ఇంకెక్కలేదేమో. వింటనా వాళ్ళు వస్తారు. ఏం చూద్దాం? ఎంట్రీ కూడా కాల్ చేస్తుంటారు. వచ్చేసారు. తింటనా బామా? ఉబ్బరిస్తుందా? చంపేస్తుందా? నిన్న గీసుకోవాలి మమ్మీ చెప్తే ఏమంటారు? చాలా అదే పోతామండి. బామా నడవానా సీదరా? సో టెంపుల్ దగ్గర కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే బ్లాక్ చేయలేకపోతున్నాం. సో టెంపుల్ దగ్గర డైరెక్ట్ కలుద్దాం. ఓకేనా? బాయ్. సో ఫైనల్ రీచ్ అయినా. ఇప్పుడు పైనకి వెళ్ళాలి. సో టెంపుల్కి అయితే వచ్చినాం, రీచ్ అయినాం. సో ఒక ఆయనకు ఒక కాల్ చేసిన నేను. సో ఆయన మాకు విఐపి దర్శనం చేపిస్తాను అనేసి మాట ఇచ్చినాను. లైక్ మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఆయన. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో చెప్పవయ్ అవయ్. మన మెయిన్ క్యాండిడేట్ ఎవరు? భరత్ భాయ్.
स्मार्ट भारत भाई। सो व्हाट्स अप ना भोजनालय సో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే అంతా నిమ్మల మంచిగా అయిపోయింది. విఐపి దర్శనం చేయించారు మన గిరీష్ విజయవాడలో అమ్మవారి టెంపుల్ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కోసారి అందరు అయితే అసలు ఏమైందంటే పైన అసలు ఫోన్లు అలౌడ్ లేవు, అయినా మేము ఫోన్లో తీసుకొని పోయినాం, కైన్లో తీసుకొని వెళ్ళిపోయినాం. అమ్మవారి దయ వల్ల మాకు దర్శనం మంచిగా అయిపోయింది. శివరాత్రి స్పెషల్ అంతా హ్యాపీ హ్యాపీగా దర్శనం అయితే అందరం నిమ్మలంగా చేసుకున్నాం. ఇది ఇది అసలైన మాట. ఇంకోటి అందరికీ దీవెనలు అంటే ఫస్ట్ ఆ ఈశ్వరుడు ఇస్తేనే కదా, అందుకే మీకోసం కూడా మేము ఆ దేవుణ్ణి ప్రార్థించడం. అయితే ఇక మెల్లైతే అన్ని కోరికలు చెప్పినాం, అన్ని చెప్పి కావాలి అయితే కూడా చేసాం కూడా అంతే. ఇక మీరు అయితే ఇక దర్శనం అయితే మంచి అయిపోయింది. ఇప్పటికైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఉసిరిగా మేము ఎంత దొంగతనంగా తీసామో వీడియోలో, అసలు ఫోన్లు పోయి అలౌట్ లేకుండా కదా. ఇక మొత్తం అన్ని ఫోన్లు లాకర్లో పెట్టి ఒక గిరీష్ ఫోన్ ఒక్కటే మనం దాబెట్టి తీసుకొని వచ్చినాం. మీకోసం, కేవలం మీకోసమే. యాక్చువల్గా చెప్పినట్టయితే ఇది పార్ట్ వన్, ఇది దర్శనం తోటి పార్ట్ వన్. నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసి ఫోటోషూట్ రీల్స్ మేక్. ఓకేనా గైస్, ఇంకా బయటకు వెళ్ళినాక నేను మాట్లాడతాను మొత్తం రష్ రష్. ఓకేనా బాయ్. అర్థం కాలేదు, మనుషులు ఉన్న కోరికలు తీరుతాయి అని చెప్పి ఇట్లా పెడతారా? అమ్మా సో అయితే నడవన మనం బి పెడదాం, మనం బి మన కోరికలు చాలా ఉన్నాయి. పెట్టండి, కాకపోతే ఒకరు పెట్టినా పెట్టద్దు అంటారు, కానీ ఏం చేసాం మనం అటువైపు దొరకటి వచ్చామా? నాకు ఇంత పెద్దది పెట్టేసా, అనబడుతుందా భరత్ భాయ్? నీది ఇదా అమ్మో పెద్దది. శ్రీధర్ భాయ్ నువ్వు బాబా కాలు కాలుతున్నాయి, చెప్పులు వేసుకున్నాక కలుద్దాం. ప్రకాశం మ్యారేజ్, ఇది బ్రో వ్యూ. అయితే ప్రకాశం మ్యారేజ్ బ్రిడ్జి మీద ఉన్నాము. ఎట్లాది కొట్టాలి ఓకేనా ఫ్రెండ్స్, ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ వన్ ఇప్పటికీ క్లోజ్ అయిపోతుంది. స్టే ట్యూన్ పార్ట్ టూ కోసం. ఓకేనా గైస్, లవ్ యు ఆల్.